ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు ఎవరిని చంపన్నావో తెలుసా? నీ కొడుకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని. అయితే ఎందుకు వదిలిపెట్టావన్నా? ఇప్పుడు ఏం చేసినా అటాక్ చేయించింది మనమేనని తెలుస్తుంది. అయినా కోడలి పిల్ల గడపలో గౌరవంగా అడుగు పెట్టాలి, కానీ గొడవలతో కాదు. ముందు హోంవర్క్ చేయవే. అదేగా నేను చేసేది. అంజలి ఏమైందిరా? అంజలి, అది ట్రాఫిక్ సౌండ్ లో. నాకు మాట్లాడకు, నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలిసేది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను, తెలుసా? వినిపిస్తే రానా? అర్థం చేసుకోవేంట్రా నువ్వు? అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరికి? ఓకే ఓకే, తెలిస్తే చెప్పేదానిగా. అవును, ఆ రోజు నిన్ను ప్రపోజ్ చేశాడు అతనేమన్నా? నోనో, అతను అలా కనిపించలేదు. సర్లే, ఏదైతే గండం నుంచి బయటపడ్డావు కదా. నాతో మాట్లాడుకో.
వంశీ ఏం జరిగింది? నా బ్యాడ్ లక్ అంకుల్. నీకు బ్యాడ్ లక్? రావు కాలంలో బయలుదేరిన రైట్ టైంలో చేర్చు మీ డాడీ ఉండగా. దురదృష్టం కూడా వెంటే ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం? నేనే నా ప్రాబ్లం అంకుల్. నాకు ప్రాణం పోసిన అమ్మ, అమ్మ అని పిలిచే లోపే నాకు దూరం అయిపోయింది. పునర్జన్మనిచ్చిన తను కనిపించి మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది. వంశీ, మీ నాన్నకు చెప్తే వాడు సంగతి చూస్తాడుగా. ఏంటంకుల్, మీరు కూడా నాన్నలా ఆలోచిస్తారనుకోలేదు. ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమనిపించుకోదు. దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్. మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? ట్రై చేస్తాను అంకుల్. మీ డిపో మేనేజర్ రా, మీ కండక్టర్ రా, మీ డ్రైవర్ రా, ఆఖరికి ప్యాసింజర్ రా. వద్దులే, దీనికి తగ్గోడే కొట్టాలరా, తీసుకెళ్ళి మక్కన కొట్టు. రే, మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా? రే, నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదు అనుకో, నీ జీతం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా? ఆల్ది బెస్ట్ మావా. ఆల్ది బెస్ట్. ఓకే, చిన్న జలకోటి. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి, ఏంటే అంత లేటు? లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పి ఎక్కడికెళ్ళాలి? ఏంట్రా, ఎక్కడ ముద్దు పెడుతున్నావు? ప్లేస్ నువ్వు చెప్తావా? వాళ్ళు లేపేసి నువ్వు కూర్చున్నావు. మగాడు కదా, మొగాడిని కాబట్టి ఐదో పెళ్లి చేసుకుని పెళ్ళని తీసుకుని. ఐదో పెళ్ళా? ఏమ్మా, ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధ కలేదా? నాకెందుకు బాధ, నాకు కూడా ఏడో మొగుడేగా. అయ్యి బాబాయ్, అది ఆవిడ నీకంటే రెండు లీడింగ్ లో ఉంది, సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా? కుర్రాడు నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలో నాలుగు కొట్టు. ఏంటి నా పిల్లే, ఏమయ్యా ఇంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కచ్చు కదా? అంత ఎర్రోలం కాదులేమో, అడిగే ఎక్కాం. నాంపల్లికి నాలుగు కొట్టు. నాంపల్లె? ఇది నాంపల్లి వెళ్దో, సెక్రెడ్ ఒరే యదవా, ఆడు సరిగ్గానే ఎక్కారా? నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. నాంపల్లి బస్? ఏంటి దిగలేదా? ప్రతిసారి టెండర్ రాహుల్కే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా విధవాలా? గట్టిగా రావక యావాడు వస్తాడు. వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, సీఎం కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడట? కంప్లైంట్ కంప్లైంట్ చేస్తారా? నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి, నాకే రావాలి. ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు, అయినా పక్కన నేనుండగా అమ్మాయిలు ఎందుకు చూసా? నీకు పాత సీక్రెట్ చెప్పనా, ప్రతి మగాడి హృదయం ఒక పుష్ప విమానం లాంటిది. దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆ మెను కార్డ్ ఫస్ట్ ఏది ఉంటుంది బట్ట. నవ్వింది చాలు, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను, అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్, డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. నేను ప్రేమించిన వాడు మా అక్కకి, బావకి, వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు? ఓ సిదంగ మొహమా, 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలు వేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు, మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి.
అయ్యో నేనేదో తమాషాక అంటే నిజంగానే అన్న నమస్తేనే. ఏం బాబు బాగున్నావా? ఏదో మీ దయన్నా. ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా? ఇంతకీ పెళ్ళెప్పుడు? దేనికైనా టైం రావాలి కదన్నా. ఏదైనా గొడవ అయితే చెప్పు. అరే నీ దగ్గర అనిస్తానా? నీ సంగతి నాకు తెలుసు. సర్లే గానీ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అరే ఎంత మాట అన్నా. చలో